हाई फ्रेंड्स, वेलकम टू अभ्यासन चैनल। मरొక लेटेस्ट अपडेट तो नोटिफिकेशन तो मरला मे मुंदुकु वच्चानु। ई लेटेस्ट अपडेट लेटेस्ट नोटिफिकेशन अयिते आंध्रप्रदेश राष्ट्रंलो उन्नटुवंटि एकलव्य मॉडल रेजिडेंशियल्स उद्योगालकु संबंधिंचिंदि। वीडियो पूर्ति चूसिनट्लयिते विवरालनु तेलुसुकोवच्चु। नेनु इच्चे इन्फर्मेशन मीकु नच्चिनट्लयिते तप्पकुंडा अभ्यासन चैनल सब्स्क्राइब चेसुकोंडि। मनं चूस्तुन्नदि अफिशियल वेबसाइट गवर्नमेंट आफ् आंध्रप्रदेश పార్వతీపురం మన్నెం జిల్లాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసినట్లయితే నోటీసెస్లో రిక్రూట్మెంట్ లింక్ ఉంది. సో జాగ్రత్తగా చూడండి, మీరు చూస్తేనే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. రిక్రూట్మెంట్ క్లిక్ చేసినట్లయితే మనకి ఓపెన్ అయిపోతుంది, నేను క్లిక్ చేస్తున్నాను. ఈ రిక్రూట్మెంట్లో చూడండి, మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ పీజీటీ టీజీటీ గెస్ట్ టీచర్స్ ఇన్ ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్స్ పార్వతీపురం మన్నెం డిస్ట్రిక్ట్ అని ఇచ్చారు. లాస్ట్ డేట్ వచ్చేసి 8/8/2022. ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి, ఆఫ్లైన్లో అయితే లేదండి. సో నేను అది ఏ విధంగా చేయాలో మీకు చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి, తెలుస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇంగ్లీష్లో ఇచ్చారు, తెలుగులో ఇచ్చారు. ముందుగా ఇంగ్లీష్ చూద్దాం. వ్యూ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, లేకపోతే తెలుగు చూద్దాం, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. తెలుగు చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఐటీడీఏ పార్వతీపురం పరిధిలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోటి కాపెంట, ఇది పేర్లు ఇచ్చారు కదండి. సో ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి, 4. ఇక్కడ గెస్ట్ లెక్చర్లు కానీ చెప్పారు, లాస్ట్ డేట్ 8/8/2022 అన్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే టీజీటీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, పీజీటీ ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ, థర్డ్ లాంగ్వేజ్, తెలుగు, ఫిజిక్స్ ఇచ్చారు. మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎకనామిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫో టెక్నాలజీ మొత్తం కూడా ఇచ్చారు. వీటికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు, చూడండి ఒకసారి. వేకెన్సీస్ కూడా ఉన్నాయి ఇక్కడ, సక్కన మనకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. క్వాలిఫికేషన్లు అయితే ఖచ్చితంగా డిగ్రీతో పాటు బీఈడీ చదివిన వాళ్ళు చేయాల్సి ఉంటుంది. పీజీటీకి అయితేనేమో ఖచ్చితంగా పీజీతో పాటు బీఈడీ చేసిన వాళ్ళు ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ మీరు చూసినట్లయితే క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ లిటరేచర్కి ఇంగ్లీష్ ఉండాల్సి ఉంటుంది కదండి, అది మీకు తెలిసిన విషయమే. మొత్తానికి నోటిఫికేషన్ అయితే టీచర్కి ఇచ్చారు. ఇది మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను అది మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది, అది చూపిస్తాను ఎలా అనేది కూడా. ఇక ఇంగ్లీష్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ వీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది ఇంగ్లీష్ సంబంధించింది, ఇక్కడ చూడండి మీకు ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. పీజీటీకి సంబంధించి ఎక్కడ ఏంది అనేది మొత్తం ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిగ్రీ సబ్జెక్టులు ఏమి ఉండాలి, మార్క్స్ ఎన్ని ఇస్తున్నారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మీకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, మీ యొక్క మార్క్స్ను బట్టే ఇక్కడ మీకు మరి సెలెక్షన్ చేస్తారు. చూసుకోండి ఇక్కడ ఇక్కడ వేకెన్సీ పొజిషన్ ఇవ్వడం జరిగింది, ఇది మీరు గమనించవచ్చు ఎక్కడెక్కడ ఎంత ఉన్నదని చెప్పేసి. టోటల్గా వేకెన్సీ చూసినట్లయితే మనకి దాదాపుగా చూడండి ఇక్కడ 75 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇది ఇంట్రడక్షన్ ఇచ్చారు వాళ్ళ గురించి సంబంధించి, స్కూల్కి సంబంధించి. లాస్ట్ డేట్ మాకు 8/8/2022 ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇది ఈమెయిల్ ఐడి ఇచ్చారు సారా, emrspvprec22@gmail.com అనే దానికి మన అప్లికేషన్ ఫాము ఫిల్ చేసిన తర్వాత స్కాన్ చేయాలి. దాంతోపాటుగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటాస్టేషన్ చేసి మనము ఈ మెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుందండి. ఇది ఆన్లైన్లో ఇక్కడ మీకు మరి ఇవ్వడం జరిగింది. ఏజ్ చూడండి, మీకు 40 ఇయర్స్, ఇక్కడ మీకు 40 ఇయర్స్లోపు చేయాలంటున్నారు. తర్వాత ఇక్కడ చూడండి మీకు పేమెంట్ ఆఫ్ రెమ్యునరేషన్ ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక పీరియడ్కి 300 రూపాయలు పీజీటీ వాళ్ళకి, 300 వచ్చి టీజీటీ వాళ్ళకి ఇచ్చారు. తర్వాత 120 ఒక రోజుకి మీకు హాస్టల్ ఇస్తారు వార్డెన్స్కి. తర్వాత ఇక్కడ పీజీటీ చూడండి, పర్ మంత్ 45,000 టీజీటీ, 40,000 సాలరీ అయితే మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో చూడండి ఇక్కడ మీకు తెలుస్తుంది, ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది. రిటైర్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. ఇది అప్లికేషన్ ఫామ్ అండి, డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఫిల్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేసి దీంతోపాటు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటాస్టేషన్ చేసి అప్లోడ్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. సీటెట్ టెట్ ఉన్నా కూడా వాటికి మార్క్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి, మీకే ప్లస్ పాయింట్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక నెటిఫికేషన్ కోసం థ్యాంక్ యూ.